हाय पिल्ललु नेनु मी कथलु चदिवे बामन वच्चानु इप्पुडु मनमु बीरबल कथलु रेंडव भागं विंदाम बीरबल राजुगारी पान्वाला अने कथनु विंदाम तांबूलं वेसुकोवडं अंटे अक्बर् चक्रवर्तिकी महाप्रीति ముఖ్యంగా షౌకత్ అలీ కట్టి ఇచ్చే పాను వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. తనకు నచ్చే విధంగా పాను కట్టి ఇచ్చే షౌకత్ అలీని తరచూ తెగ మెచ్చుకునేవాడు. అందుకు భారీ ఖాయం గల షౌకత్ అలీ వంగి వంగి సలాం చేస్తూ, మహానేర్పరి అయిన మా తండ్రి నుంచి 8 ఏళ్ల ప్రాయంలోనే నేర్చుకున్న విద్య కదా అది, ఆ మాటకొస్తే పాను కట్టే నేర్పు మా రక్తంలోనే జీర్ణించుకుపోయింది, అది వంశపారంపర్యంగా వస్తున్న విద్య, ప్రభువులకు సంతోషం కలిగిస్తే ఈ సేవకుడి జన్మ ధన్యమైనట్టే అనేవాడు పట్టరాని ఆనందంతో. చక్రవర్తి ఎక్కడికి వెళ్ళినా షౌకత్ను వెంటబెట్టుకుని మరీ వెళ్ళేవాడు. ఆయన భోజనమైనా మానేయగలడేమో కానీ పాన్ వేసుకోవడం మాత్రం వదిలేవాడు కాదు. ఇలా 3 ఏళ్ళు హాయిగా గడిచిపోయాయి. ఒకనాడు షౌకత్ పొరపాటున తమలపాకులు సున్నం కాస్త ఎక్కువ రాయడంతో పాన్ వేసుకున్న అక్బర్ నాలుక భగ్గున మండింది. దాన్ని తిబుక్కున ఉమ్మేసి, నీ పాన్తో నాలుక మండిపోయింది, పాన్ కట్టడంలో ఈ రాజ్యంలో నాకన్నా మనగాడు లేడని గొప్పలు చెప్పుకుంటావు, సిగ్గు లేకపోతే సరి అని మండిపడ్డాడు అక్బర్. షౌకత్ భయంతో ఉనికిపోయాడు. అక్బర్ చక్రవర్తి నాలుకను మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రయత్నిస్తూ, షౌకత్ ఇప్పుడే వెళ్ళి నీ సంచి నిండుగా సున్నం నింపుకుని రా, సంచి నిండుగా, అర్థమైంది కదా అన్నాడు. చక్రవర్తి తనకు ఏ శిరశ్చేదమో జైలు శిక్షో విధించినందుకు షౌకత్ మనసులో అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. సంచి నిండుగా సున్నం అడిగేసరికి కొట్టువాడు, అంత ఎందుకు అన్నాడు. నాకు తెలియదు, చక్రవర్తి తెమ్మన్నారు అంతే అంటూ షౌకత్ అప్పుడే అక్కడికి వచ్చిన మహేష్ దాస్ను చిరునవ్వుతో పలకరించాడు. అవును, చక్రవర్తి నిన్ను సంచి నిండుగా సున్నం తెమ్మన్నారట కదా, ఎందుకు అని అడిగాడు మహేష్ దాస్. అదే, నాకు అంతు పట్టడం లేదు మిత్రమా అన్నాడు షౌకత్. ఇంతకు ముందెప్పుడైనా ఇలా తెమ్మన్నారా అని అడిగాడు మహేష్. లేదు అన్నాడు షౌకత్. దీనికైనా మంచిది, కడుపు నిండా నెయ్యి తాగి వెళ్ళు అన్నాడు మహేష్. ఇప్పుడే నా పొట్ట బానలా ఉంది, ఇంకా నెయ్యి తాగమని పరిహాసం చేస్తున్నావా అని అడిగాడు షౌకత్. పరిహాసం కాదు కానీ నీ మంచి కోరే చెప్తున్నాను, చక్రవర్తి సమక్షానికి వెళ్లే ముందు కడుపు పట్టేంత నెయ్యి తాగి మరీ వెళ్ళు, అదే నీకు ప్రాణరక్ష, నాకు అవతల బోలుడు పనులున్నాయి అంటూ వెళ్ళిపోయాడు మహేష్ దాస్. షౌకత్ ఆలోచనలో పడ్డాడు. సున్నం సంచితో ఇల్లు చేరగానే భార్యను నెయ్యి దుత్తను తీసుకురమ్మని కడుపు నిండా నెయ్యి తాగేశాడు. అప్పటికే ఆలస్యం అవుతుందన్న ఆదుర్దాతో భార్య ఏదో చెప్తున్నప్పటికీ అదంతా వినిపించుకోకుండా ఆపుసోపాలు పోతూ సున్నపు సంచి చక్రవర్తి ముందు పెట్టాడు. వచ్చావా అంటూ అక్బర్ చక్రవర్తి అతని ముఖమైనా చూడకుండా, వీడిని వెలుపలకు తీసుకెళ్ళి వీడి చేత ఈ సున్నం తినిపించండి అని భటులను ఆజ్ఞాపించాడు. చచ్చిపోగలను ప్రభు, సున్నం కడుపును దహిస్తుంది అని ఏడవసాగాడు షౌకత్. అదే నీకు సరైన శిక్ష అన్నాడు అక్బర్ చక్రవర్తి. భటులు షౌకత్ను వెలుపలకు లాక్కెళ్ళి సున్నం తినమని ఆజ్ఞాపించారు. రాజాజ్ఞ గనక షౌకత్ 2 గుప్పెట్ల సున్నం తిని సొమ్మసిల్లు పడిపోయాడు. అంతలో అక్బర్ చక్రవర్తి అక్కడికి వచ్చాడు. ఆయన షౌకత్ను చూడగానే, ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా అని అడిగాడు. అతి ప్రయత్నం మీద లేచి కూర్చుంటూ, నెయ్యి తాగడం వలన బతికిపోయాను ప్రభు అన్నాడు షౌకత్. నెయ్యి ఎందుకు తాగావు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. సున్నం కొంటుంటే అక్కడికి వచ్చిన మహేష్ దాస్ అనే యువకుడు నెయ్యి తాగి తమ వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు ప్రభు అన్నాడు షౌకత్. ఎవరా మహేష్ దాస్, వెళ్ళి వెంటనే పిలుచుకురావాణ్ణి అని ఆజ్ఞాపించాడు అక్బర్. షౌకత్ వెళ్ళి కొంతసేపటికి మహేష్ దాస్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అతన్ని చూడగానే బీర్బల్, ఇదంతా నీ పనా, షౌకత్ను నెయ్యి ఎందుకు తాగిరమ్మన్నావు అని అడిగాడు అక్బర్ కోపంగా. నెయ్యి తాగి రావద్దని ప్రభువులు ఆజ్ఞాపించలేదు కదా, ప్రభువులు క్షమించాలి,
తమరు సంచి నిండుగా సున్నం తెమ్మన్నారు అంటే అది అతన్ని శిక్షించడానికే అని ఊహించి నెయ్యి తాగి రమ్మన్నాను, లేకుంటే ఈ పాటికి అతను చచ్చేవాడు అన్నాడు బీర్బల్. చస్తే నీకే పాన్లో సున్నం ఎక్కువ కలిపి నా నాలుక పుక్కిపోయేలా చేశాడు, వాడికి ఈ శిక్ష కావాలి అన్నాడు అక్బర్ కోపంగా. షౌకత్ చస్తే నాకేం లేదు కానీ తమకే నష్టం, అతడు మూడేళ్లుగా తమ సేవలో ఉంటున్నాడు, ఎప్పుడూ తప్పు చేయలేదు, అతను కట్టించే పాన్ అద్భుతంగా ఉంటుందని తమరే నాతో అనేక సార్లు చెప్పారు. అలాంటి వాడు పోతే మీకు అంత బాగా పాన్ కట్టించేవారు ఎవరు? మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఏదో పొరపాటు చేశాడు. తప్పు చేయడం మానవ సహజం, తెలియక చేసిన తప్పును క్షమించడం తమ వంటి చక్రవర్తుల గొప్ప లక్షణం అన్నాడు బీర్బల్. షౌకత్ మళ్ళీ వంగి సలాం చేశాడు. అక్బర్ చక్రవర్తి దాన్ని చూసి, వంగి నీ నుదుటితో నేలను తాకమని చెప్పి ఉంటే సరిపోయేది, అదే నీకు సరైన శిక్ష అని క్షణం ఆగి, సరిసరి త్వరగా నాకు బీర్బల్కు మంచి పాన్ కట్టివు అన్నాడు నవ్వుతూ. కథ కంచికి, బామ్మ ఇంటికి.